మనం నిజాయితీగా నిజాలు మాట్లాడుకుంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం శిరీషకుందా లేకపోతే హరితకుందా భర్తని ప్రేమగా భర్త ఇంటిని బాధ్యతగా చూసుకోవాల్సిన ఆడతే ఇలా పగలు ప్రతికారాలు అంటూ తిరిగితే ఆ కుటుంబంతో పాటు తన జీవితము నాశనం అయిపోతుంది అదృష్టవశాత్తు మాకు శిరీష అండ దొరికింది కానీ తన జీవితాన్ని నాశనం కాకుండా ఎవ్వరు ఆపలేరు దేవ్ హరిత చెప్పడం ఏంటి నేను చెప్తున్నాను విను ఈ క్షణం నుంచి ఆ హరితకు నాకు ఏ సంబంధమూ లేదు హరిత నాకు భార్య కాదు నేను భార్యగా చూసేది గుర్తించేది శిరీషను మాత్రమే శిరీషే నా భార్య సరే బావగారు చెల్లెలి జీవితం బాగుండాలని ఒక అన్నయ్యగా కోరుకోగలం తప్ప దాన్ని చక్కదిద్దే పరిస్థితిలో నేను లేను తన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నయ్య ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అమ్మకి ఎలా ఉందో చూద్దాం పద నేను లోపలికి వెళ్తానులేమ్మా మీరొచ్చి చాలా సేపైంది కదా మీరు ఇంటికి వెళ్ళండి మాది పక్కనే కదన్నయ్య వెళ్తాంలే వదిన అర్చన మీరు వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారుగా మీరు వెళ్ళండి నేను కూడా వెళ్ళి అన్నయ్యకి భోజనం తీసుకొస్తాను అలాగే రావదిన అన్నయ్య మేము కూడా బయలుదేరుతాం నువ్వు జాగ్రత్త అలాగేనమ్మా కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకు చేతికర్ర బదులు తన భుజాన్ని ఊతంగా ఇవ్వాల్సిన కొడుకు నీకు లేడని బాధపడ్డావా నిన్ను క్షోభ పెట్టి జైలుకెళ్ళాడని ఆవేదన చెందావా నన్ను క్షమించమ్మా నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేయాల్సిన వాణ్ణి నీకేదో అయ్యిందని సుభద్ర చెప్తే తప్ప తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించమ్మా క్షమించు ఆ హరిత చేసిన ద్రోహానికి నువ్వు మమ్మల్ని అన్యాయం చేయొద్దమ్మా మమ్మల్ని వదిలి వెళ్ళొద్దమ్మా 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 ఏంటి మావయ్య ఆపరేషన్ థియేటర్ బయట తిరుగుతున్నట్టు అలా తిరుగుతున్నారు హరికృష్ణ గారు వచ్చారు వెళ్ళారు ఇంకెందుకు టెన్షన్ మళ్ళీ వస్తాడేమో అని అంటే వాళ్ళ అమ్మకి ఏమైనా అయితే వచ్చి ప్రాణాలు తీసి వెళ్తా అన్నాడుగా అది మా భయం ఏం బావా కరెక్టేనా కరెక్టే ఏంటో ఇన్ని రోజులు ఆ ఇంట్లో ఎవరైనా పోవాలని కోరుకునేవాళ్ళం ఇప్పుడు పోతుంటే బతకాలని కోరుకుంటున్నాం ఇదంతా అక్క లేకే బావా ఉంటే కాస్త ధైర్యంగా ఉండేది చూడు అమ్మాయి కూడా ఎంత టెన్షన్ పడిపోతుందో పాపం జైల్లో ఉంటేనే సుఖంగా ఉండేదేమో
अबो दिगर का आदर्श दंपतलु ये न्यूज़ मोसकोचारो अड़कंडी अदेंटी हरिता मुंदु मनं चेप्पाल्सिंदि चेप्पाक अप्पुडु अडुगुदां ఏంటి అంత సైలెంట్ గా ఉన్నారు మా బావగారు వచ్చేలే చాలా సేపు అయిందిగా ఇంకా టెన్షన్ తగ్గలేదా ఏంటి దేవ బాబు అలా అంటారు అసలు ఆయన గారి కుటుంబం మీద మనం పక తీర్చుకోవాలనుకున్నామా లేకపోతే ఆయనే మన మీద పక తీర్చుకోవాలనుకున్నాడా నాకు అర్థం కావట్లేదు వచ్చి ఎంత గొడవ చేశారు అనుకున్నారు బాబు ఆవిడ గారికి ఏదైనా అయితే వచ్చి మీ చెల్లెలు ప్రాణం తీస్తాను అన్నారు ఏంటి హరిత అంత మాట అన్నాడా ఆ ఇంకా చాలా అన్నాడు ఆయన మంచోడు ఉన్నతుడు కాబట్టి అనేసి వెళ్ళాడు ఇంకొకళ్ళు అయితే ప్రాణాలు తీసి వెళ్ళేవారు అదేంటలుడు ఎంత కాదనుకున్నా తన్ని చెల్లెలు కదా మామయ్య రిలేషన్స్ గుర్తు చేసి కోపాన్ని తగ్గించాలనుకుంటున్నారా కట్టుకున్న భర్తనే కడ తీర్చాలని చూసింది ఇలాంటిది నా చెల్లెని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది అయితే మానే ఎవరు చెప్పుకోమన్నారు తోడు పుట్టిన చెల్లెలన కన్సన్ని కలగో లేదు మళ్ళీ కళ్ళలో ఆనందం కోసం చెయ్యి చెయ్యి కలిపి పగ తీర్చుకోవాలనుకున్నావు కానీ తీరా అక్కడికి వెళ్ళాక నన్ను ఒంటరిదాన్ని చేసావు నేను ఎలా ఉన్నాను ఏమైపోయానన్న బాధ లేదు నీకు ఎప్పుడెప్పుడు భార్య కొంగు పట్టుకొని తిరుగుదామా అని ఆలోచించావు దానికి తోడు అందరి ముందు నన్ను అవమానించాలని నాకు కాళ్ళు ఉన్నాయని చెప్పడానికి వచ్చావు నన్ను హరికృష్ణతోనే ఇంట్లోంచి బయట గెంటించాలని చూసావు ఈ సుభద్ర దగ్గర ఇంప్రెషన్ కొట్టేయడం కోసం మమ్మీ పగని ప్రతికారాన్ని పనంగా పెట్టావు చివరికి తనని జైలుకి పంపించావు నేను జైలుకి వెళ్తే బాగుండాలని కోరుకున్నావు అందుకే కదా నేను శిరీషని చంపబోతున్న విషయం సుభద్రకు చెప్పావు పెళ్ళికి ముందు వరకు నేనంటే ఎంత ప్రేమ చూపించేవాడివి ఇప్పుడు అదంతా ఏమైపోయింది నీ దృష్టిలో ఈ చెల్లెలు చనిపోయిందా చంపేసుకున్నావా చంపేసుకున్నది నువ్వు అన్నయ్యని అన్నయ్య మీద ఉన్న ప్రేమని చంపుకుంది నువ్వు నా తప్పు నేను తెలుసుకొని నీ జీవితం కూడా బాగుండాలని కోరుకున్నప్పుడు నువ్వు నా మాట పట్టించుకున్నావా ప్రతికారం పేరు చెప్పి మనతో మమ్మీ ఎన్ని పరపాట్లు చేయించిందో నీకు తెలియదా కక్ష అనే సుడిగాలిని సృష్టించి మరి మనిద్దరి జీవితాలని అందులోకి నెట్టేసింది అప్పటి నుంచి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతూ తిరుగుతూనే ఉన్నాను జైలుకు వెళ్ళిన మమ్మీని చూసైనా నువ్వు తప్పు తెలుసుకోలేదు హరిత నువ్వు నిజంగా ఆడపిల్లవే అయ్యుంటే నేను చెప్పకపోయినా నీలో మార్పు వచ్చుండాల్సిందే దేవ్ అవును అవును దేవ్ అన్న దాంట్లో తప్పేముంది అన్నయ్యగా నీ క్షేమం కోరుకున్నాడు కాబట్టి నిన్ను మార్చాలని చూశాడు మారకపోవడం నీ దురదృష్టం దేవ్ మీ అమ్మగారిని సమర్థించుండొచ్చు కానీ ఏ రోజు మనిషి ప్రాణం తీయలేదు తీయాలని అసలు అనుకోలేదు కానీ నువ్వేం చేసావు నీ రహస్యం బయటపడిపోతుంది అన్న భయంతో మా వదిన పియ్యని చంపబోయావు నిజాయితీగా డ్యూటీ చేసిన ఒక పోలీస్ ఆఫీసర్ని అతి దారుణంగా చంపించావు వాటికి సాక్ష్యాలు లేవు కాబట్టి
నువ్విలా బయట తిరుగుతున్నావు కానీ లేకపోతే ఈ పార్టీకే సెంట్రల్ జైల్లో చీకట్లో కూర్చునేదానివి। మంచిని మానవత్వాన్ని మర్చిపోయి మృగుల్లా తయారైన నిన్ను ప్రేమగా చూడాలా? నీ మీద అభిమానం కురిపించాలా? అలా అడగడానికి సిగ్గుండాలి। సుభద్ర ఆమో मा अन्नय नीकु वार्निंग मात्रमे इच्चाडु काबट्टी एं चेयलेड अनुकुंटुन्नावेमो अक्कड मा अम्म प्राणानिकि एमैना जरिगिंदंटे वेळ्ळिनंत कोपंगाने मळ्ळी वस्ताडु नी प्राणं तीसुकुने वेळ्ताडु। अला जरगकूडदु अंटे मा अम्मकि एमी काकूडदनि कोरुको। मी अन्नय गोप्पतनं एंटो माकु तेलियदा? नाकु शिक्ष पडिते चूद्दामनि ఆసగా కోర్టుకొచ్చిన వాడికి ఏమైంది? ఊహించిన విధంగా జైలు శిక్ష పడింది। అలా చేసింది ఎవరు? మేము। అది మా కెపాసిటీ। ఇప్పుడు ఏదో ఒక చిన్న కేస్ కాబట్టి బెయిల్ మీద బయటకొచ్చాడు। కానీ మేము కరెక్ట్ గా మళ్ళీ ప్లాన్ చేస్తే ఈసారి మీ అన్నయ్య బయట కూడా రాడు। మీరందరూ ఒక్కొక్కరు వెళ్లి ములాఖాతలో ఏడవాల్సిందే। అది కూడా జరుగుతుంది, వెయిట్ చేయి। నేను ఉండగా అదెలా జరుగునిస్తాను హర్త? ఏ ప్రమాదమైనా ముందు నన్ను దాటుకొని వెళ్ళాలని మర్చిపోయావా? ఆయన తాళి కట్టిన భర్త గురించి ఇంత చులకనగా మాట్లాడుతున్నావే, అసలు వాడదానివేనా? తాళి కట్టిన భర్త చిచి, ఇది తాళ? ఇది కట్టిన వాడు నా భర్త? మీ ఇంట్లో అడుగు పెట్టడానికి ఇది ఒక ఎంట్రీ పాస్ మాత్రమే। నేను ఏ రోజు మీ అన్నయ్యని భర్త అనుకోలేదు, భర్తగా చూడలేదు, అసలు మనిషిగానే చూడలేదు। అలాంటి వాడిని నా భర్త అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది। చూస్తూ ఉండు, మీ అన్నయ్యని నామరూపాలు లేకుండా చేస్తాను। అరిచింది కదా, మెదడులో నరాల చిట్లనట్టున్నాయి। అదేయండదిలే అలుడు, ఇన్నాళ్ళు జైల్లో ఉండి ఓ రకమైన భోజనానికి అలవాటు పడింది కదా, ఇప్పుడు సడన్ గా ఇంటి భోజనం తినేసరికి పడు ఉండదు, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది। నువ్వు నోరు ముస్తావా? అలాగే సుభద్ర, ఒకసారి చూడు ఏమైందో ఏంటో। నా కూతురు అనారోగ్యంతో పడిపోతే నీకు నవ్వొస్తుందా? డాక్టర్ వయ్యుండి ఒక పేషెంట్ మీద జాలి లేదా నీకు? నవ్వకేం చేయమంటారు మామయ్య? దేవుడు అనేవాడు పైనుంచి చూస్తూనే ఉంటాడు, ఎప్పుడు ఎవరి జీవితంలో ఎలాంటి ట్విస్ట్ ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు। అసలేమైంది నా కూతురికి? గుడ్ న్యూసే, హరిత తల్లి కాబోతోంది। సమోషన్స్
ఏంటి నేను తల్లిని కాబోతున్నానా అవును హరిత నువ్వు ఏ మనిషినైతే అసహించుకుంటున్నావో ఎవర్నైతే భర్తగా భరించలేనంటున్నావో ఏ వ్యక్తినైతే భర్తగా వద్దంటున్నావో ఏ మనిషినైతే నామ రూపాలు లేకుండా చేద్దాం అనుకున్నావో ఆ మనిషి ప్రతిరూపం ఇప్పుడు నీ కడుపులో పడింది ఇప్పుడేం చేస్తావ్ ఆ ఏం చేయగలవు నువ్వు నువ్వు గతాన్ని మార్చిపోవచ్చు వర్తమానంలో ప్రశాంతంగా బతికేద్దాం అనుకోవచ్చు భవిష్యత్తులో వీళ్ళందరూ ఉండరు అనుకోవచ్చు మన గతాన్ని బట్టే మన భవిష్యత్తు ఉంటుంది నీ భవిష్యత్తులో కూడా గతం తాలూకా నీడలు ఖచ్చితంగా ఉంటాయి అనుభవించడానికి ఆ గతాన్ని తలుచుకుంటూ బ్రతకడానికి సిద్ధంగా ఉండు పూజారి 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 ఈ పూజారొకడు ఇంట్లో ఉండమంటే ఎక్కడికి వెళ్ళారో ఏంటమ్మా బయటికి వెళ్ళేమైనా తేవాలా ఏం వద్దన్నా హాస్పిటల్లో ఉన్నంత సేపు ఏమైంది నేను రానా అక్కడికని ఫోన్ చేసి బాధపడ్డాడు కదా అందుకే ఎలా ఉన్నాడో చూద్దామని ఈ మధ్య పోలీస్ అవుతానని తెగ ప్రాక్టీస్ చేస్తున్నాడు కదా మళ్ళీ గ్రౌండ్ కి వెళ్ళాడేమో హలో ఆ చెప్పండి పర్వాలేదు ఎప్పుడు మరింతసేపు నాకు చెప్పకుండా ఏం చేశారు సరే సరే ఇప్పుడే బయలుదేరుతున్నాను అర్చన ఫ్యాక్టరీలో చిన్న ప్రాబ్లం వచ్చింది ఏమైందో అదినా అంత కంగారు పడాల్సింది ఏం లేదు బాయిలర్ రూమ్లో చిన్న ప్రాబ్లం అంతే ఒకసారి వెళ్ళొస్తాను అలాగే వదినా అమ్మా అర్చన నేను ఒకసారి పొలానికి వెళ్ళొస్తాను నీళ్లు పెడుతున్నారో లేదో చూసొస్తాను అలాగే అన్నయ్య భోజనానికి వచ్చేసేయ్ ఆ సరే అమ్మా అర్చన అర్చన ఏంటి పూజారి అరుస్తున్నావు ఇక్కడే ఉన్నాను కదా అర్చన ఎలా ఉన్నావు బాగున్నావా నాకేమైంది నేను బానే ఉన్నాను అది కాదు అతేకి బాలేదు కదా నువ్వెంత టెన్షన్ పడ్డావో అని టెన్షనే కదా పూజారి ఒకవైపు అమ్మకి బాలేదు మరోవైపు అన్నయ్యకి జైలు శిక్ష పడింది ఏంటి బావగారికి జైలు శిక్ష పడిందా అవును అమ్మకి హార్ట్ అటాక్ రావడానికి కారణమే అన్నయ్యకి జైలు శిక్ష పడటం పోలీసులు తీసుకెళ్లడం చూసి అమ్మ తట్టుకోలేకపోయింది ఏంటి అర్చన బాంబు పేల్చావు ఇప్పుడు ఎలా అన్నయ్యని బావ అక్క కలిసి పెరోల్ మీద బయటికి తీసుకొచ్చారు ఇప్పుడు హాస్పిటల్ దగ్గరే ఉన్నారు అవునా ఏంటి అర్చన ఇది ఇన్ని జరుగుతున్నా నాకు ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా ఇక్కడ కూడా ఇల్లరిక పళ్ళు నన్ను చిన్న చూపేనా అబ్బా అలాంటిదేం లేదు పూజారి ఏం లేదు ఒక పక్క అన్నయ్య జైల్లో ఉండి మరో పక్క కన్నతల్లి హాస్పిటల్ బెడ్ మీద ఉంటే ఎంత నరకం అనుభవించావో నాకు తెలుసు నువ్వు ఎలా తట్టుకున్నావు అర్చన పైగా నేను లేకుండా ఎలా తట్టుకున్నావు అంటే నువ్వు లేకపోతే నేను తట్టుకోలేనా నువ్వు ఉంటే ఏం చేసేవాడివి అదేంటి అలా అడుగుతావు నిన్ను మనస్ఫూర్తిగా పట్టుకుని ఓదార్చేవాణ్ణి నీ కన్నీళ్లు తుడిచేవాణ్ణి నీకు ఖర్చీఫ్ ఇచ్చేవాణ్ణి ఏం పర్వాలేదులే పూజారి అయిపోయిందిగా ఏమైపోయింది నేను నీ దగ్గరే ఉన్నానుగా రా నిన్ను ఓదారుస్తాను నా ఓదార్పు లేక నువ్వెంత చిన్నబుచ్చుకున్నావో అర్థం చేసుకోగలను రా నా ఓదార్పులో కాసేపు సేద తీరు అబ్బా ఊరుకో పూజారి ఏంటి డ్రామాలు భార్యాభర్తల మధ్య ఆ మాత్రం డ్రామా వర్కౌట్ అవుతుంది అర్చన ప్లీజ్ రా ఓదారుస్తాను అంత బలవంతంగా ఏమీ ఓదార్చిన అవసరం లేదు అన్నయ్య పెరోల్ మీద బయటకు వచ్చాడు అమ్మకి ఆరోగ్యం బానే ఉంది రెండు మూడు రోజులు ఇంటికి కూడా పంపించొచ్చు అవునా అలా అయితే ఓకే హరిత తల్లి కాబోతోంది నువ్వు ఏ మనిషినైతే అసహించుకుంటున్నావో ఎవరినైతే భర్తగా భరించలేనంటున్నావో
ఏ వ్యక్తినైతే భర్తగా వద్దంటున్నావో, ఏ మనిషినైతే నామ రూపాలు లేకుండా చేద్దాం అనుకున్నావో, ఆ మనిషి ప్రతిరూపం ఇప్పుడు నీ కడుపులో పడింది. హరిత, ప్రెగ్నెంట్ లేడీస్ కి టెంపరేచర్ పెరుగుతుందట కదా, ఈ కొబ్బరి నీళ్లు తాగు, కాస్త చల్లబడతావు. ఏంటి హరిత అంత ఆవేశం? ఈ టైంలో నువ్వు చాలా కూల్ గా ఉండాలి, లేకపోతే నీ ఆరోగ్యానికి ప్రమాదం. నోర్మోయ్, ఏంటి నాకే సలహాలు ఇచ్చేంత దగ్గరైపోయావా నువ్వు? అదేంటి హరిత, చిన్నప్పటి నుంచి మనిద్దరం ఫ్రెండ్స్ కదా, పైగా ఇప్పుడు ఈ ఇంటి పెత్తనం కూడా నాదే కదా, ఆ చనుతో అయినా చిన్న సలహా ఇవ్వకూడదా? సలహాలు ఇచ్చావంటే చంపేస్తాను. ఏ మనిషినైతే అసహించుకున్నానో, ఏ వంశాన్నైతే అంతం చేయాలనుకున్నానో, ఆ మనిషి ప్రతిరూపం ఆ వంశంకురం నో కడుపులో పెరుగుతోంది. జైలు శిక్ష హరికృష్ణకు పడినా జీవితకాల శిక్ష నాకు పడింది, అది భరించలేకపోతున్నాను. సరే హరిత, ఇది మనం ఊహించింది కాదు కాబట్టి ఈ మాత్రం ఎమోషనల్ గా ఫీల్ అవ్వడం సహజం. ఇదంతా ఆ సుభద్ర చేసిన పని. ఆ రోజు మీ ఇద్దరికి శోభను ఏర్పాటు చేసినప్పుడు ఈ సుభద్రే కదా మందు మార్చి మీ ఇద్దరూ ఒకటయ్యేలా చేసింది. ఆ పొరపాటు వల్లే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చింది. నేను ఇంట్లో ఎవ్వర్నీ నమ్మకుండా నా చేత్తోనే స్వయంగా పాలు కాచి హరితకెందుకిచ్చాను తెలుసా? అందులో మత్తు మందుంది. తప్పు చేశారత్తయ్య, డొంక తిరుగుడు లేకుండా స్ట్రైట్ గా చెప్పు. నేనే ఆ మత్తు మందుని మార్చేశాను. తాగు. అవును, అసలు ఈ సుభద్ర లేకపోతే కాస్తైనా ప్రశాంతంగా ఉండొచ్చు, కానీ తనని మాత్రం ఏం చేయలేకపోతున్నాం. అన్నిటికంటే అది పెద్ద ఫెయిల్యూర్లా కనిపిస్తోంది. హరిత, ఎందుకంత ఫీల్ అవుతావు? ఇప్పుడు నేను ఇంటి పని మనిషిని కాదు కదా, ఆంటీ దగ్గర నుంచి పెత్తనం తీసుకున్న యజమానురాల్ని. మనకి ఆ హరికృష్ణ కుటుంబానికి మధ్య శత్రుత్వం తప్ప రక్త సంబంధం ఉండకూడదు, ఆ బిడ్డ భూమి మీదకి రాకూడదు. మరేం చేయమంటావు? ఇంకేముంది? అబార్షన్.